ఈరోజు కొడాలి నాయనిని గుడివాడలో ఓడిస్తా, జోగి రమేష్ను పెడల్లో ఓపెత్తి ఓడిస్తా, పేరు నాయనిని బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా. మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి నువ్వు గెలువ ముందు కుప్పాల జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి2019లో నిన్ను నమ్ముకున్నటువంటి నీ దత్తపుత్రుణ్ణి రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాడు. నీ కొడుకు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించాడు. 2024 ఎన్నికల్లో నిన్ను కుప్పలో ఓడించి ఈ రాష్ట్ర ప్రజల రుణం, ఇంటిరాల రుణం తీర్చుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు దమ్ము అంటే చంద్రబాబు నాయుడు, నువ్వు గుడివాడ అక్కడ పోటీ చేద్దాం, నన్ను ఓడించి రాష్ట్రంలో చల్లిపోతా, లేదా నువ్వు పార్టీ పీక్కుని పోతావా? ఒకటే బాబు, సైలెంట్ గా ఉండండి, ఒక్కటే నేను చెప్తా, ప్లీజ్ వినండి, ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థుడో చెప్తా, వినండి. నాది గుడివాడ, నేను 2004లో గెలిచా, 2009లో గెలిచా, 2014లో గెలిచా, 2019లో గెలిచా, 2024లో గెలుస్తా, 2029లో గెలుస్తా. ఇక్కడే పుట్టా, ఇక్కడే చనిపోతా, ఇక్కడే మట్టిలో కలిసిపోతా. కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు ప్లీజ్, ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు నారావారి పల్లె. ఆ నారావారి పల్లె ఎక్కడుంది? చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు, చంద్రగిరిలో పెరిగాడు. 1978లో చంద్రగిరి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. 83లో ఏమైందండి? ఎన్టీ రామారావు దెబ్బకి, తెలుగుదేశం పార్టీ దెబ్బకి చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ లాగా ఎగిరాడు గాల్లో. 85లో ఈ నీచుడికి సీట్ ఇవ్వాల రామారావు, ఈ నీచుడికి సీట్ ఇవ్వాల రామారావు, అయినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది 85లో కూడా చంద్రగిరిలో. 89లో కాంగ్రెస్ గెలిచింది, 94లో ఈ నిష్ఠధరితుడు తమ్ముడు రామమూర్తిరాయని పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని గెలిపించాడు చంద్రగిరిలో. అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఈ నీచుడు నియోజకవర్గం చంద్రగిరిలో, ఈ నారావారి పల్లెలో ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే 3 సార్లు తెలుగుదేశం గెలిచింది. ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట కాదా? ఎన్టీఆర్ ఉండగా కంచుకోట. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, పార్టీని లాక్కుని అధ్యక్షుడయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 99 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉండకి వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్, 2004లో ముఖ్యమంత్రిగా వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్, 2009లో మహాకూటమి అని చెప్పి 4 పార్టీలను కలుపుకుని వెళ్తే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్, 2014లో గళ్ళ అరుణకుమారి చాలా బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి 4 సార్లు గెలిచినటువంటి గళ్ళ అరుణకుమారిని పార్టీలో చేర్చుకుని ఆవిడికి సీట్ ఎత్తే ఈ నిష్ఠదరిద్రుడు దెబ్బకే ఆవిడ ఓడిపోయి వైసీపీ గెలిచింది 2014లో. 2019లో వైసీపీ గెలిచింది. అంటే ఎన్టీ రామారావు 4 సార్లు ఎన్నికలు ఆడితే 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి కంచుకోట ఈ నిష్ఠదరిద్రుడి వలన, ఈ 420 వలన, ఈ దొంగ వలన 3 సార్లు ఇతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ,
రెండు సార్లు వైసీపీ గెలిచింది. అంటే చంద్రబాబు నాయుడు ఎంత బలవంతుడో మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు కానీ అర్థమవుతుంది అర్థం అవట్లేదు నాకు తెలవట్లేదు. పామర్ నియోజకవర్గం, పామర్ నియోజకవర్గం ఎన్టీఆర్ ఉన్నటువంటి నిమ్మకూరు, ఎన్టీ రామారావు అత్తారులు కౌరవులు ఉన్నటువంటి నిమ్మకూరు 2009లో ఏర్పడింది. 2009లో డివై దాస్ కాంగ్రెస్ ఆయన గెలిచాడు. 2014లో ఉప్పులేటి కల్పన వైసీపీ గెలిచింది. 2019లో ఈ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో కైలా అనిల్ గెలిచాడు. అంటే నువ్వు 420 అని చంద్రగిరిలోనే కాదు ఎన్టీ రామారావు పుట్టి పెరిగినటువంటి ఇక్కడ కూడా తెలుసు నిమ్మకూరులో పామర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ అనేవాడు మా ఆస్తి, గుడివాడ ప్రజల హక్కు, మా కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు, మా కోసం జీవించినటువంటి నాయకుడు. నువ్వెవడు రా అన్నగారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి బాగా కాజేసి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి కోర్టుకు పోయి ఎన్టీ రామారావుకి సంబంధం లేదు ఇది అని చెప్పి ఈ పార్టీతో ఆర్డర్ తీసుకొచ్చి ఎన్నికల కమిషన్తో నీకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆయన్ని మూల పడేసి మనసుని గాయపరిచి ఆ వృద్ధసింహాన్ని చంపినటువంటి ఈ 420 ఈ నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతంలో నిన్ను కాని నీ పార్టీని కాని కోకట వేళతో సహా పెగిలిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఆపేటువంటి ప్రసక్తి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావు లేపవచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు ఈ లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లఫంగులు లుచ్చాలు 420 లేకపోవచ్చు. ఈ రాష్ట్రంలో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో నీకు దత్తపుత్రుడు లాంటి వాడు సపోర్ట్ లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలు ఉన్నారు.